హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టేస్టీ వంటలకి స్వాగతం. నేను మీ కవిత. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను గుడ్ మార్నింగ్ ఎందుకన్నానంటే ఈ వీడియోని మార్నింగ్ షూట్ చేస్తున్నాను, సో గుడ్ మార్నింగ్ చెప్పాను. ఇవాళ నేను సరికొత్త బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూడాలనుకుంటున్నారా? సరే, చేలో మరి చూసేద్దాం రండి. మిక్సీ జార్లో 2 కప్పులు సుజీ రవ్వ, 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్ పెరుగు, 1 చిన్న సైజ్ ఉల్లిపాయ, అలాగే 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను వేసిన వాటరే సరిపోవండి. వాటర్ ఎన్ని పడతాయో మధ్య మధ్యలో చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనం దోశకి ఎలాగైతే పిండిని రెడీ చేసుకుంటామో అదే కన్సిస్టెన్సీలో ఈ పిండిని కూడా మనం మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి వేసుకుందాం. అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి బౌల్లో వేసి ఒకసారి కలుపుకుందాం. తర్వాత గుంట గరిటెలు, రుచికి సరిపడే సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వంట సోడా, అలాగే కొన్ని వాటర్ వేసి ఈ విధంగా వేలితో తిప్పి పిండిలో వేసుకున్నాం అనుకోండి, ఉప్పు వంట సోడా అంతా బాగా కలుస్తుంది కాబట్టి నేను ఈ విధంగా చేశాను. నేను ఇక్కడ 2 కప్పులు సుజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ పచ్చి కొబ్బరి తురుము, 1/2 కప్ పెరుగు తీసుకున్నాను. అదే మీరు 1 కప్పు సుజీ రవ్వ తీసుకుంటే 1/4 కప్ పచ్చి కొబ్బరి తురుము, 1/4 కప్పు పెరుగు తీసుకున్నారంటే సరిపోతుంది. సాల్ట్, వంట సోడా బాగా కరిగాయి. ఇప్పుడు పిండిలో వేసేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఐరన్ ప్యాను అలాగే నాన్ స్టిక్ ప్యాను రెండిట్లో దోశలు వేసి చూశానండి. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అలాగే పొంగడం కూడా రెండిట్లో కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఫస్ట్ ఐరన్ ప్యాన్ పైన వేసుకొని చూద్దాము. ఫస్ట్ ప్యాన్ వేడి చేసి దానిపైన 1 లేదా 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఈ విధంగా ఆనియన్తో రబ్ చేస్తున్నాను. ఇలా ఆనియన్తో రబ్ చేయడం వలన దోశ ప్యాన్ కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ప్యాన్ వేడైంది. ఇప్పుడు గుంటగరిటెతో పిండిని తీసుకొని ప్యాన్ పైన వేసి దానిని రుద్దకుండా ఈ విధంగా ప్యాన్ అటు ఇటు కదుపుకుంటూ స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది కొంచెం మందంగానే ఉంటుంది. చూడండి, ఇది కాలే కొద్దీ పైన వైపు హోల్స్ లాగా పడుతుంది కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని అది కాలిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకుంటున్నాను. ఇంకో సైడ్కి తిప్పుకున్న తర్వాత 1 లేదా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, దోశ రెండు వైపులా కాలింది కదా. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లో దోశ ఎలా వస్తుందో చూద్దాము. ప్యాన్ వేడయ్యాక 1 గరిట పిండి వేశాను. దీనిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం నాన్ స్టిక్ ప్యాన్ పైన చేసుకోవడం వలన పైన హోల్స్ ఎక్కువగా పడుతున్నాయి కదా, ఈ విధంగా కరెక్ట్గా రావాలండి. ఈ విధంగా వస్తేనే దోశ టేస్ట్ బాగుంటుంది, కరెక్ట్గా కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దీని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుని 2 నిమిషాల పాటు కాలనిద్దాం. 2 నిమిషాల తర్వాత దోశని ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకుందాం. ఇలా తిప్పుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాల్చుకుందాం. 2 నిమిషాల తర్వాత చూడండి, రెండో వైపు కూడా దోశ బాగా కాలింది. ఇప్పుడు దీనిని పక్కకు తీసి పెట్టుకుందాం. చూడండి, దోశలు రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని తుంచి టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. వేడి వేడి దోశలు రెడీ. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకో వీడియోలో చూద్దామండి. చూడండి, తుంచుతుంటే స్మూత్గా స్పాంజీగా చాలా బాగున్నాయి. ఫస్ట్ వట్టి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉందండి. ఆనియన్ ఫ్లేవరు, పెరుగు, కొబ్బరి ఇవన్నీ లైట్గా తెలుస్తూ పచ్చిమిర్చి కూడా తెలుస్తుంది. ఇప్పుడు చట్నీతో తిన్నాము. ఇది కూడా కొబ్బరి చట్నీ అండి. చట్నీతో తింటుంటే సూపర్ ఉంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రేపటి వీడియోలో తీసేద్దాం. థ్యాంక్ యూ.